మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9001717550. గూడూరు పట్టణంలో కాలేజీ వద్ద నుంచి ఒక సీరెంట్ జరుగుతున్న స్టూడెంట్ ని బలవంతంగా తీసుకున్నట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది. తర్వాత ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది మనకి. దాంట్లో రౌడీ షెటర్ పింజుపల్లి వినయ్ కుమార్ తను ఇంతకుముందు నెల్లూరు కేసులో కూడా ఉన్నట్టుగా దాని మీద ఒక షీట్ కూడా ఉన్నట్టు మన టౌన్లో ఉంది. ఇది ఏం చేశాయంటే మన ప్రైవేట్ కాలేజీ దగ్గరికి వెళ్ళి గూడూరు టూ టౌన్ పరిధిలో అమ్మాయిని ఒక విధంగా ముందు మాట్లాడాడు. తర్వాత ఆటోలో వెళ్ళి బలవంతంగా తీసుకొని పడడం జరిగింది. అది గూడూరు పట్టణంలో గాంధీనగర్ ఏరియాలో కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని హౌసెస్. ఆ హౌసెస్లోకి ఖాళీగా ఉన్న హౌస్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసినట్టుగా అమ్మాయి కనబడింది. తర్వాత అది చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చి తర్వాత అమ్మాయి ఐజోల్ ఉంటుంది కదా, ఐజోల్ ఐజోల్ క్లీన్ చేసేది, ఒక మ్యాట్ క్లీన్ చేసేది ఉంటుంది. అది తాగడం వల్ల అమ్మాయికి వాంతింగ్ అవుతుంటే తడిగా పెడితే అప్పుడు చెప్తుంది నన్ను ఎట్లా వాడి అత్యాచారం చేసినట్టుగా అనేవాడు. దాని మీద అమ్మాయిని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అమ్మాయిని విచారించడంలో వాడు ఫీజు బ్యాకు ఇంతకుముందు కూడా అమ్మాయిని కొంచెం బెదిరించాడంటే అప్పుడు మన వాళ్ళు కౌన్సిల్ నుంచి వాదించితే బాగానే ఉన్నట. నెక్స్ట్ మళ్ళీ మొన్న రోజున కాలేజీకి వెళ్ళి జరిగింది. కాలేజీకి వెళ్ళి ఈ విధంగా తీసుకుపోవటం, హౌస్లో తీసుకుపోయి అత్యాచారం జరిగింది. అత్యాచారం అనేది వాడు ఒక మానవ మృగంలాగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి మీద ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు సీరియస్ యాక్షన్ తీసుకుని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నపిల్లల మీద కూడా అత్యాచారం జరిగితే పోక్సో యాక్ట్ ప్రకారం 20 ఇయర్స్ పడతాయి శిక్షలు. ఇలాంటి కేసుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్లో కనెక్టివిటీ ఎవిడెన్స్ వాల్యూ కరెక్ట్గా మనం ఇంత డిజిటల్ ఎవిడెన్స్ కూడా తీసుకోమని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొత్త యాక్ట్ ప్రకారం కూడా దాని ప్రకారం చేసి ఇన్వెస్టిగేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేసి కోర్టులో గ్యారంటీ తీర్చిపోయేట్టు మేము చూస్తాము. ఇలాంటి అత్యాచారం చేసే వాళ్ళ మీద కూడా ఇక్కడ నుంచి పూర్తిగా రౌడీ షెట్లు కానీ విధంగా కానీ ప్రతి ఆదివారం వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డౌట్ లేకుండా ఎవడైనా రౌడీ షెట్ అనేవాడు సండే వచ్చి స్టేషన్కి అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ కాకపోతే మటుకి మీరు కంప్లైంట్ కొంతమంది నాకు పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు. మా ఇన్స్పెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్త వచ్చిన మా ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరిని రౌడీ షెట్ వచ్చిన జాగ్రత్తగా రౌడీ మనకి మాకు కౌన్సిలింగ్ చేయాలా, ఎలాంటి నేరాల్లో పాల్పడినా కానీ సంబంధించిన అధికారుల మీద కూడా నేను నిఘా ఉంచుతాను, అవసరమైతే యాక్షన్ తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అదే మెసేజ్ మీ అందరూ కూడా ఎస్ఆర్బిసి కూడా మేము కాల్ చేశాము. అందువల్ల వారి మీద గ్యారెంటీగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.